పరిస్థితి నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారా. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంట లేదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకో. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల పలిచిన నాయకుడు కచ్చదమంటారు, మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుద్ది. వక్కులాభరణం రామకృష్ణ గారు కొంపల్లి సుందర గారు రాసిన పుస్తకం రావు బాబు, వీళ్ళు చూసి చదివేడ్చి అప్పుడు మాట్లాడను. అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండిరావు బాబు, మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకు రా గులాంగిరి చేయిస్తారు అందరూ. అరే వైసీపీ సన్యాసులు ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండిరా, మీకు తెలుసు కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ. మాట్లాడితే రాయలసీమ వెనకబాటుతనం ఉంటారు, ఎవట్రా వెనకబాటుతనం చేసింది? ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా, వస్తా మరి మీరేం దిగారు? మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా. యువత అందరూ నేను రోడ్డు మీదకు వస్తే లక్షలాది మంది వస్తారా బయటికి, మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు మీ డబ్బులు పెరుగుతూ ఉన్నాయా? మీకు గుర్రాలు ఉన్నాయా? మీకు స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయా? మీకు పొలాలు ఉన్నాయా? మీకు మనందరికీ ఏం చెప్తారు? ఎండిపోయింది రాయలసీమ, ఎండిపోయింది అంటారు. చూస్తే కడప నుంచి కడుపు నుంచి కడపలే దారిని పచ్చటి అరిగి తోట ఉంటుంది మన ఆశ గోదావరి జిల్లాలో అనుకుంటాం. ఈ రోజుకి ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళారా? వాళ్ళు పిలిచి ఎవరన్నా ఒక్క రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరన్నా సరే మిగతా జిల్లాలు రండి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పరు? మీరు రానివ్వరు, అది సమస్య. అక్కడ ఉన్న ప్రజల్ని ఎదగనివ్వరు, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వరు, మిగతా జిల్లాల వాళ్ళు రానివ్వరు. మిగతా జిల్లాలన్నిటి మీద ఆధిపత్యం రావాలంటే దెబ్బదమ్మ కొద్ద రోజులు అయిపోయింది. కొంచెం నేను మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉంటాయి, వినండి. అయినా పర్లేదు, ఏం పర్లేదు. ఇది కొంపల్లి సుందర్ గారు రాసిన, సుందర్ గారు రాసింది 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం. రాయలసీమ గొప్పతనం దీనిలో ఆయన మహాన్ భావుడు రాశాడు. ఏడ్చి చదివి ఏడవండి సన్నాసులు. కాపులకి చెప్తా ఉన్నా, నేను కాపులకి పెద్దన్న పాత్ర వహించమన్నానంటే ఉట్నే చెప్పనా. బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకున్నాను చెప్పాను, ఎంత గొప్పవాడు బ్రహ్మనాయుడు చెప్పడానికి. కన్నమ్మ నీడు అనే పల్నాడు బ్రహ్మనాయుడు, కన్నమ్మ నీడు అన్న ఒక మాల కులం నుంచి వచ్చిన ఒక వీరుణ్ణి, కన్నమ్మ నీడు అనే ఒక మాల కులం నుంచి వచ్చిన వీరుణ్ణి బ్రహ్మనాయుడు ప్రధాన సేనానిగా చేశాడు. అది బ్రహ్మనాయుడు గొప్ప. దాంతోపాటు అన్నపోతు అనే ఒక బ్రాహ్మణ సేనాని కూడా ఉండేవాడు ఆయన దగ్గర. అన్ని కులాలను కలిపి ఆయన దగ్గర కమ్మవారు ఉండేవారు, అందరూ ఉండేవారు ఆయన దగ్గర, కలిసి యుద్ధం చేశారు. అన్ని కులాలు సమైక్యంగా ఉండాలని చెప్పి చాపకుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుడు. ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం వల్ల ముందుకు వెళ్ళలేము. మన ఎదుగుదల, మన ఎదగాలి అంటే ఇంకో కులాన్ని తొక్కడం కదా, అది అర్థం చేసుకోవాలి మనందరం, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంత సంఖ్యాబలం ఉంది ఈ కులాలకి, నేను తిట్టారు చాలామంది 2014లో పెట్టగానే మన నాయకులు కూడా కొంతమంది తిట్టాను. నేను ఏం ఊహించారంటే నేను వచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టేస్తాను, కమ్మవారి సామాజిక వర్గాన్ని తిట్టేయాలి, మనందరం కలిపి ఎదగాలంటే. అసలు ఎప్పుడన్నా ఆ ప్రతిపాదన పనిచేసిందా ఇప్పుడు దాకా? ఇజంట్ ఇట్ అ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ హేటింగ్ సమ్ వన్, హర్టింగ్ సమ్ వన్?
రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది కదా. నువ్వు ఎదగాలి అంటే ఇంకొకటి మానవ హక్కులు, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని భంగం